నమ్రత గారి సపోర్ట్ శేష్ గారు చెప్పినా సరే మీరు చెప్పినా సరే మహేష్ బాబు గారు అంటే మీకు అంత టైం ఉందా ఇవ్వడానికి ఈ సినిమాకి యాజ్ ఎ ప్రొడ్యూసర్ గారు? నేను నిజం చెప్పాలంటే వీళ్ళకి జస్ట్ అప్పుడప్పుడు కలిసి సినిమా ఎలా జరుగుతుంది అని వింటాను, బట్ గ్రౌండ్ లెవెల్లో ఐ థింక్ షీ వర్క్డ్ వెరీ వెరీ హార్డ్. ఐ థింక్ నమ్రత వాజ్ వెరీ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్ మోర్ దెన్ మీ, టు బి వెరీ వెరీ ఆనెస్ట్ విత్ యు. ఎవ్రీడే ఒక 3-4 ఫోన్ కాల్స్ అయితే మినిమం నమ్రత గారితో జరిగేవి, సో ఐ థింక్ దట్స్ అ లాట్ ఆఫ్ వర్క్. నాకు తెలిసి ఇప్పుడు కూడా వాళ్ళకి మెసేజ్లు వస్తుంటాయి, ఎలా జరుగుతుంది ప్రెస్ మీట్ అని, బాగా జరుగుతుందా ట్రైలర్ లాంచ్, ఇప్పుడు కూడా ఉండుంటాయి మిస్ కాల్స్ చెక్ చేసి నాకు మెసేజ్. శేష్ గారు, శేష్ గారు ఇక్కడ, శేష్ గారు ఈ ప్రశ్న మీకు ఇక్కడ ఇక్కడ. హాయ్ సార్. ఆవిడకి ఇంట్లో పిల్లలు ఉన్నారండి చూసుకుంటా సార్. సందీప్ కిషన్, సందీప్ ఉన్ని కిషన్ సార్, ఆ స్టోరీ ఓపెన్గా ఉంది, చాలామంది ట్రై చేసి ఉంటారు, మీకు మీరు మాత్రం ఎలా కన్విన్స్ చేయగలిగారు వాళ్ళ పేరెంట్స్ని? అంటే ఓపెన్గా ఉన్న స్టోరీ కదా మేజర్ సందీప్. సో ఐ థింక్ అ లాట్ ఆఫ్ పీపుల్ నో హిజ్ హీరోయిక్స్, ఆయన ఏం చేశారు, కానీ ఆయన ఎలా బతికారో చాలామందికి తెలియదు. ఆయన 31 ఇయర్స్ ఉన్నారు, ఆ 31 ఇయర్స్ ఆయన ఎలా బ్రతికారో తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన లైఫ్ రీసెర్చ్ చేసేటప్పుడు ఆయన లైఫ్ ఈజ్ మచ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ ద వే హీ డైడ్ అనేది ఫీలింగ్. ఇట్స్ అ వెరీ పాజిటివ్ వైబ్రెంట్ ఫిలిం ఈ ఫిలిం.